మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం ప్రతినిత్యం బీరువాను కానీ లాకర్ను కానీ ఇంట్లో పెట్టుకుంటాం, కానీ ఎప్పుడైనా ఆలోచించామా ఏకాదశి అని, పంచమి అని, లేదంటే ఈ రోజు నా నక్షత్రం అని ఆ సమయంలో ఒక ముహూర్తం చూసుకొని ఎవరో ఒకరిని అడిగి ఇనుప వస్తువుని తెచ్చి పెట్టుకుంటాము. ఇంట్లో ఇనుప వస్తువుని తెచ్చి పెట్టుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొత్త ఇల్లు కట్టుకుంటున్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు. వ్రతం చేసిన తర్వాతే ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి మనం వెళ్ళేటప్పుడు పాలు పొంగిస్తారు. ఆ పాలను గ్యాస్ పొయ్యి మీదే పొంగిస్తారు. గ్యాస్ పొయ్యి కూడా ఇనుమే కాబట్టి ఇంట్లోకి మొదట ఇనుప వస్తువుని తెచ్చి పెడతాము. పూజ చేసే ముందు రోజు రాత్రి, మంగళవారం శనివారం కాకుండా మిగిలిన రోజుల్లో మీ నక్షత్రానికి సరిపోయే రోజు చూసుకొని బీరువాను తీసుకొని దక్షిణ గోడకు పెట్టి ఉత్తరాన్ని చూస్తున్నట్లు పెట్టినట్లయితే వచ్చిన డబ్బు స్థిరంగా ఉంటుంది. ఇంట్లో ఎవరికీ అతిగా ఖర్చులు జరగవు. ఎవరైనా కొత్త ఇల్లు కట్టినప్పుడు ఇనుప వస్తువును ఇంట్లో పెడుతున్నప్పుడు బుధమణిని తీసుకొని బీరువాలో పెట్టే ముందు బుధమణిని పాలతో శుద్ధి చేసి దీనికి సగభాగాన్ని గంధాన్ని పాలతో కలిపి లేపనం చెయ్యాలి. మరొక సగభాగానికి కుంకుమను కూడా పాలతో కలిపి లేపనం చెయ్యాలి. తరువాత బుధమణిని ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి ధూపదీప నైవేద్యాలతో పూజించి మీ మనస్సులో ధనం ఇంట్లో స్థిరంగా ఉండాలి, ఖర్చులు తగ్గి ఆదాయం పెరగాలి అని కోరుకుని బుధమణిని మీ లాకర్లో పెట్టి అగరువత్తి ధూపాన్ని ప్రతిరోజు చూపించాలి. ప్రతి అమావాస్య మరుసటి రోజు ఉదయం బుధమణిని పసుపు నీళ్లతో శుభ్రం చేసి మళ్ళీ అలాగే అలంకరణ చేసి లాకర్లో పెట్టడం వలన తప్పకుండా ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.